తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? దానికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మంత్రివర్గ విస్తరణలో ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే అంశంపై ముఖ్య నేతలంతా చర్చించారా? ఇంతకీ కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కనుంది? తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్ లో సీఎంతో కలుపుకుని 12 మంది మంత్రులు ఉండగా మరొక 6 బెర్తలు ఖాళీగా ఉన్నాయి. త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఈ 6 మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ హైకమాండ్ తో సంప్రదింపుల అనంతరం కేబినెట్ కుర్చీపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఆ 6 మంత్రి పదవుల్లో 2 బీసీలకు 1 ఎస్టీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అయితే ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే దానిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర నేతలకు అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. దీంతో మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న ఆశాబహులంతా అటు ఢిల్లీ ఇటు సీఎం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈసారి జరిగే కేబినెట్ విస్తరణలో ఈ 4 జిల్లాలకు తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మంత్రి పదవికి ఆదిలాబాద్ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తో పాటు ఎస్టీ కోటాలో ఎడ్మ బొచ్చ పేరు వినిపిస్తోంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి, మైనార్టీ కోటాలో షబీర్ అలీ పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు పీసీసీ పదవి ఆశిస్తున్న ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తనకు పీసీసీ ఇవ్వకుంటే మంత్రి పదవి ఇవ్వాలని పార్టీని కోరుతున్నారట. ఉమ్మడి నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ గా మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ జిల్లా నుంచి ఉత్తమ్, వెంకటరెడ్డిలు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో రాజగోపాల్ రెడ్డికి అడ్డంకిగా మారింది. మరోవైపు ఎస్టీ కోటాలో బాలునాయక్ కు మంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా బీసీ కోటాలో, ముఖ్యంగా యాదవ కోటాలో బీర్ల ఐలయ్యకు అవకాశం కల్పిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. ఇటీవల జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో శ్రీ గణేష్ విజయం సాధించడంతో ఆ లోటు తీరింది. ఈ నేపథ్యంలో శ్రీ గణేష్ కు మంత్రి పదవి ఇచ్చి నగరంలోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని చూస్తున్నారు. అయితే శ్రీ గణేష్ కొత్త ఎమ్మెల్యే కావడంతో అతనికి మంత్రి పదవి వచ్చే ఛాన్స్ లేదనే మాట కూడా వినిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దాన నాగేందర్ కూడా రేసులో ఉన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే బీసీ కోటాలో దానంకు అవకాశం దక్కేలా ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారట. అయితే వెంకట్ కు మంత్రి పదవి కేటాయించి యువతకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామనే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం చెప్పదలుచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అదేవిధంగా పరిగి రామ్మోహన్ రెడ్డి ఆశావహుల లిస్టులో ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరటంతో జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని చెప్పడంతో ఆయన బుజ్జగించడానికి పార్టీ హైకమాండ్ మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీసీ కోటాలో ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి వాకాటి శ్రీహరి ముదిరాజ్ పేరు వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజులకు కేబినెట్ లో అవకాశం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో శ్రీహరికి అవకాశం దక్కుతుందని అంతా చర్చించుకుంటున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలేనని కాంగ్రెస్ అధిష్టానం ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలో ఎప్పుడో నిర్ణయించిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పూర్తిస్థాయి కేబినెట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చాలా మంది పేర్లు పరిశీలనలో ఉన్నా చివరి నిమిషం వరకు గోప్యత పాటించాలని హస్త నేతలు డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయో అనౌన్స్ చేసే వరకు తెలియని పరిస్థితి ఏర్పడింది.